మెదక్ నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు హలో మేడం. నమస్తే, చెప్పండి. హలో మేడం, మా పేరు శ్రీనివాస్. మా ఏజ్ ఒక 24 ఉంటుంది. ఓకే. అంటే మేము ఇంతకు ముందు చిన్నప్పుడు ఆడుకుంటూ కింద పడ్డప్పుడు ఒక పన్ను అనేది బ్లాక్ అయ్యింది. రైట్. ఓకే. బట్ ఎలాంటి నొప్పి లేదు, పన్ను వల్ల ఎలాంటి పన్ను అనేది బ్లాక్ గానే ఉండిపోయింది కొంచెము. ఎందుకు, ఏ ప్రాబ్లం వల్ల? పన్నుకి దెబ్బ తగిలినప్పుడు దానికి ఉండే రక్త సరఫరా తగ్గిపోయిందమ్మా. ఎవరికైనా ఇప్పుడు చూడండి, మన గట్టిగా చర్మం పైన కూడా గట్టిగా కొట్టారనుకోండి, లేదా ఏదైనా తగిలింది అనుకోండి, రక్త చర్మం కమిలిపోతుంది. కమిలిపోయి అది రక్త సరఫరా ఏంటంటే మళ్ళీ తారైనవంటే చర్మం నార్మల్ రంగులోకి వస్తుంది. అలాగే పళ్ళకు కూడా గట్టిగా దెబ్బలు తగిలినప్పుడు కానీ, మన కింద పడిపోయినప్పుడు కానీ, అలాగే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా దానికి రక్త సరఫరా ఆగిపోతుంది. కాబట్టి పన్ను కొద్ది కాలానికి, 1 సంవత్సరం 2 సంవత్సరాలకి నల్లగా మారిపోతుంది. అలాంటప్పుడు ఆ అన్ని పళ్ళు తెల్లగా ఉండి, ఒక్క పన్ను నల్లగా ఉంటే మాట్లాడటానికి నవ్వడానికి బాగోదు. ఏం పర్వాలేదు, దానికి రూట్ కెనాల్ చేయించుకొని పైన క్యాపింగ్ చేయించుకోండి. మీ ప్రాబ్లం అనేది పర్మనెంట్గా సాల్వ్ అవుతుంది, మరింత ఇన్ఫెక్షన్ పెరగకుండా ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరికి డౌట్ అండి, మీరు ముందు క్యాపులు పెడతా అంటున్నారు, బాగానే ఉంది, అందరు గుర్తుపడతారేమో, ఒకప్పుడు పెట్టించుకుని ఉన్నాము, అవి చూడటానికి బాగాలేవు, నవ్వడానికి బాగాలేవు, ప్రతి ఒక్కరు గుర్తుపట్టేస్తూ ఉన్నారు, ఇలాగే మళ్ళీ క్యాపులు పెట్టుకుంటా పోతే మా పరిస్థితి ఏంటి అని భయం ఉంటుంది. ఇప్పుడు అలాంటి క్యాపులు మేము చాలా చక్కగా అడ్వాన్స్డ్ క్యాపింగ్తో చేస్తాం. చేసేటప్పుడు ఆ మెటీరియల్ చూసింగ్ కూడా వైజ్గా ఉండాలి, న్యాచురల్గా ఉండాలి, అడ్వాన్స్డ్ అయి ఉండాలి. అలా పెట్టుకుంటే అసలు మీ పనిలో అది కొత్త పన్ను మీరు పెట్టుకున్నారు, ఆర్టిఫిషియల్ ట్రీట్మెంట్ అనేది కూడా మీరు గుర్తుపట్టలేరు, అంత న్యాచురల్గా పెట్టగలం ఈరోజు. అమ్మ, నీ 24 ఇయర్స్ అంటే యంగ్ ఏజ్, డెఫినెట్గా పెట్టించుకో, నీ అపీరెన్స్ మొత్తం చేంజ్ అయ్యి చక్కగా కనపడతావు.